హనుమాన్ మూవీ చూసేసి రావడం జరిగింది. ఇక మూవీ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నాను నేను, హనుమాన్ మీరు టీజర్ చూసిన తర్వాత కావచ్చు, ట్రైలర్ చూసిన తర్వాత కావచ్చు, ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకుంటారో, ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో, డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్కి అయితే మీట్ అయిందనమాట. డిసప్పాయింట్ అయితే కారు, అంటే ఓకే అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది ఒప్పుకుంటానని, కానీ బట్ కానీ మనకు హై ఇచ్చే సీన్స్ మూవీలో చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఓవరాల్గా మనకు బయటకు వచ్చి చూసిన తర్వాత నిజంగానే మనం క్లాప్స్ కొడతాము. కొన్ని ఒక సీన్లో అయితే మనం దేవుని చూస్తామనే ఫీల్ కూడా వస్తుంది. ఆ క్లైమాక్స్ సీన్లో కావచ్చు, మనకు క్లైమాక్స్కి ముందు కూడా ఒక సీన్ వస్తుంది అనమాట. ప్రీ క్లైమాక్స్లో సముద్రకని గారు వచ్చేసి ఎలివేషన్ ఇస్తారు. ఇప్పుడు మనకి ఎట్లా అనుపమ్ ఖేర్ గారు కార్తికేయ 2 మూవీలో కృష్ణుడి గురించి ఎలివేషన్ ఇస్తారు కదా, అదేవిధంగా ఈ మూవీలో సముద్రకని గారు వచ్చేసి హనుమంతుడి గురించి ఎలివేషన్ ఇస్తారు. ఆ సీన్ కావచ్చు, ఇంటర్వెల్ బ్యాక్ సీన్ కావచ్చు, అండర్ వాటర్ సీక్వెన్సెస్లో కావచ్చు, అంతా బాగా వర్కౌట్ అయింది. సో హ్యాపీగా ప్రతి ఒక్కరు బ్రో, ఏ వయసులో వాళ్ళైనా సరే, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా వచ్చి, ఎందుకంటే ఇది వచ్చేసి ఒక సూపర్ మ్యాను, ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ, లేకపోతే ఒక బ్యాట్మ్యాను, ఈ డీసీ మార్వెల్ కాదనమాట. మన దేవుళ్ళ గురించి, మన హిందూ దేవుళ్ళ గురించి, మన భారతీయ దేవుళ్ళ గురించి, మన చరిత్ర గురించి, మన ఇతిహాసం గురించి, మన హిస్టరీ గురించి మనం తెలుసుకుంటున్నాం అనమాట. సో కాబట్టి పిల్లలందరికీ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ప్రశాంత్ వర్మ ఇంకా మంచి వివరంగా బాగా తెలిపినాడు. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్లోనూ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్లోనూ లైట్గా స్లో పేస్ నరేషన్ ఉంటుంది. ఈ మధ్య వచ్చే మూవీస్లో స్లో పేస్ నరేషన్ లేకుండా ఉండడం లేదు. కాకపోతే మన ఓవరాల్గా మనం చూసేసరికి మనకు రెండు హాఫ్స్ బాగా మంచిగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అదిరిపోతుంది, కంటెంట్కి దిగుతారనమాట. మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా బాగుంటుంది. ఎస్ బ్రో అంజీ సినిమాలో అంటే అప్పట్లో నాది కూడా చాలా చిన్నదనం అనమాట, అది కన్నుల విందులాగునింది. ఈ మూవీ అంతా నేను చెప్పలేను కానీ బట్ కానీ నిజంగానే హనుమంతుని చూసిన ఫీల్ అయితే మనకు వస్తుంది. ఆ లెవెల్ వరకు వచ్చిందనమాట. సో ఎందుకంటే ఆ దేవుని చూపించడం కావచ్చు, ఆ గాల్లో ఇంకా విహరించడం కావచ్చు, సో అది విభీషణుడు చూపించడం కావచ్చు, అంతా బాగానే ఉందనమాట. ఓవరాల్గా ఒకటే చెప్తున్నాను బ్రో, మరీ రాజమౌళి గారి విజన్ని అంటే వీళ్ళకుంటే బడ్జెట్లు అయితే వీళ్ళు బెటర్గానే చేస్తారనమాట. మనకి ఈ మూవీ చూసేటప్పుడు ఒక 40 సిఆర్, 30 సిఆర్ లాగా లేకుండా ఒక 90 సిఆర్ లాగా ఉందనమాట. బట్ స్టిల్ అంటే ఈ మూవీలో సీజీని వాడిండేది కూడా తక్కువే కదండి బ్రో. ఇప్పుడు బాహుబలిలో కావచ్చు, ఆదిపుర్లో కావచ్చు, చాలా ఉంటుంది. విఎఫ్ఎక్స్ ఫీల్ అయితే డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే ఒక 3-4 సీన్లు మనకు చూసేటప్పుడు మనకు హై ఇచ్చింది అనమాట, మనకు అది చాలు విఎఫ్ఎక్స్ బాగుంది అని చెప్పడానికి. డెఫినెట్లీ సూపర్.